లక్షాధికారి హత్య రెండవ భాగం బ్రహ్మానందం నుంచి తిరిగి వచ్చాడు ఇంట్లో అరగంటైనా లేడు స్నానం చేసి గబగబా ఆఫీస్కు వెళ్ళిపోయాడు ఆ రోజంతా చాలా పని తొందరలో హడావిడిగా ఉన్నాడు క్షణం తీరికలేదు ఇంతలో సెక్రటరీ అనే అతను ఏదో వ్యక్తిగత విషయం మీద అతన్ని చూడ్డానికి వచ్చాడని చెప్పాడు ఇప్పుడు తీరికలేదు అని బ్రహ్మానందం అన్నాడు మధ్యాహ్నం మూడు గంటలకు బల్ల మీద టెలిఫోన్ మోగింది హలో ఎవరు మోహనా ఎందుకు ఇప్పుడా వీల్లేదు నాకు తీరిక లేదు అని శ్రీకాంత్ అన్నాడు అవతల వైపు నుంచి మోహన్ ఏదో చెప్పాడు బ్రహ్మానందం మొహం మారింది ఆలోచనలో పడ్డాడు సరే వస్తున్నాను అని అన్నాడు గబగబ గదిలో నుంచి బయటికి వెళ్ళాడు వీధిలోకి వెళ్ళి కారెక్కాడు వెంటనే డ్రైవర్తో మాంబళం మోహనింటికి త్వరగా త్వరగాపో అని అన్నాడు బ్రహ్మానందం మోహన్ ఇంట్లో అరగంటకి పైగా ఉన్నాడు బయటకు వచ్చి కారెక్కాడు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు కనుబొమ్మలు ముడుచుకొని ఉన్నాయి పెదవులు బిగించి ఉన్నాయి మౌంట్ రోడ్లో పోస్టాఫీస్ దగ్గర ఆపు అని శ్రీకాంత్ డ్రైవర్తో అన్నాడు టెలిగ్రామ్స్ గుమాస్తా దగ్గరకు వెళ్ళాడు ఎవరికో టెలిగ్రామ్ ఇచ్చాడు తిన్నగా ఆఫీస్కు వెళ్ళాడు తన గదిలోకి వెళ్ళగానే చీఫ్ అకౌంటెంట్ని రమ్మను అని సెక్రటరీతో అన్నాడు అకౌంటెంట్ రాగానే కూర్చోండి అని చెప్పి తర్వాత సెక్రటరీతో నువ్వు తలుపు వేసి బయటికి వెళ్ళు అని అన్నాడు బ్యాంక్లో రొక్కం ఎంతున్నది అని బ్రహ్మానందం అకౌంటెంట్ని అడిగాడు అట్టే లేదండి యాభై వేలుంటాయి అని అకౌంటెంట్ అన్నాడు బ్రహ్మానందం ఐదు నిమిషాలు ఆలోచించాడు రేపు మధ్యాహ్నం లోపున ఎంత రొక్కం పుట్టించగలవో అంతా కావాలి అని అన్నాడు అంటే బ్యాంకులో అప్పు చేయమంటారా అని అకౌంటెంట్ అడిగాడు వీలైనంత వరకు సరుకు ఈ మేడ కూడా అమ్మగలిగితే మరీ మంచిది నా ఇల్లు అంటే మౌబ్రీస్ రోడ్లోనిది మినహా తక్కిన ఆస్తంతా అమ్మైనా సరే లేక తాకట్టు పెట్టైనా సరే వీలైనంత డబ్బు పుట్టించాలి రేపు మధ్యాహ్నం లోపల అన్ని ఏర్పాట్లు చేసి కాగితాలు సిద్ధంగా ఉంచండి నేను సంతకాలు పెడతాను అని బ్రహ్మానందం అన్నాడు సార్ అంత అవసరంగా అంటే అని అకౌంటెంట్ ఏదో అనబోయాడు అవును అవసరమైంది అంతే అని బ్రహ్మానందం అన్నాడు అకౌంటెంట్ ఆశ్చర్యంగా వెళ్ళిపోయాడు పది నిమిషాల తర్వాత బ్రహ్మానందం మళ్ళీ అకౌంటెంట్ని టెలిఫోన్లో పిలిచి నాకిప్పుడు పదివేలు కావాలి అరగంటలో బ్యాంక్ నుంచి తెప్పించండి అని అన్నాడు బ్రహ్మానందం కాచుకొని ఉన్నాడు అరగంటలో పదివేలు సెక్రటరీ తీసుకొచ్చాడు అన్ని వంద రూపాయల నోట్లు వాటిని తన వద్ద పర్సులో పెట్టుకుని బ్రహ్మానందం కారెక్కాడు అతను ఇంటికి చేరుకునేటప్పటికీ ఆరు గంటలైంది గేటు దగ్గర నిలబడ్డ శ్రీకాంత్ని చూడలేదు శ్రీకాంత్ బ్రహ్మానందం గారు బ్రహ్మానందం గారు అని పిలిచిన పిలుపు కూడా వినలేదు బ్రహ్మానందం హాల్లో అడుగు పెట్టాడో లేదో జ్యోతి లోపలి నుంచి పరిగెత్తుకు వచ్చి ఎన్నాన్న మోహన్నితో మాట్లాడతానన్నాడు మాట్లాడా అని అడిగింది బ్రహ్మానందం జ్యోతిని రెప్పవాల్చకుండా చూసి అవును మాట్లాడాడు అని అన్నాడు ఏం మాట్లాడాడు నాన్న అని అడిగింది చాలా విషయాలు మాట్లాడాడు కానీ అతన్ని గురించి నా అభిప్రాయం మారలేదు అతన్నే నువ్వు పెళ్లి చేసుకోదలిస్తే నేను చెయ్యగలిగిందేమీ లేదు అని తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయాడు రాత్రి తొమ్మిది గంటలైంది బాగా చీకటి పడింది శ్రీకాంత్ సాయంకాలం నుంచి బ్రహ్మానందం ఇంటి దగ్గరే నిలబడి ఉన్నాడు ఆ వేళ బ్రహ్మానందాన్ని కలుసుకు తీరాలని నిర్ణయించుకున్నాడు తను మద్రాస్ వచ్చి దాదాపు పది రోజులైంది తన దగ్గర అయిపోయింది మర్నాటి నుంచి డబ్బుకు ఇబ్బంది పడవలసి వస్తుంది బ్రహ్మానందాన్ని కలుసుకొని ముందు ఎంతో కొంత డబ్బు అతని దగ్గర నుంచి తీసుకోవాలి మిగతా విషయాలు తర్వాత చూసుకోవచ్చు అయినా బ్రహ్మానందాన్ని కలుసుకోవడం ఎలా ఈ గూర్ఖాయేమో ఇంట్లోకి వెళ్ళనివ్వడం లేదు మళ్ళీ బ్రహ్మానందం కారులోనైనా బయటికి వస్తాడా అనుకుంటే ఆ ఆశ కనిపించడం లేదు ఆఖరికి ఆ అందమైన అమ్మాయి బ్రహ్మానందం కూతురు కూడా బయటికి రాలేదు శ్రీకాంత్ ఇంటి చుట్టూ ఉన్న ప్రాకారం గోడని జాగ్రత్తగా చూశాడు గేటుకు ఇరవై గజాల దూరంలో రోడ్డు మీద ఒక బాదాం చెట్టున్నది అక్కడ బాగా చీకటిగా ఉన్నది చాలా సులభంగా చెట్టు మీదకు ఎవరికి కనిపించకుండా ఎక్కవచ్చు చెట్టు మీద నుంచి ప్రాకారం గోడ మీదకు దిగవచ్చు గోడ మరీ ఎత్తుగా లేదు చాలా సులభంగా అవతల తోటలోకి దూకవచ్చు గూర్ఖాకి తను కనిపించడు శ్రీకాంత్ ఒకసారి ఇటు అటు చూశాడు నిర్మానుష్యంగా ఉన్నది నెమ్మదిగా బాదాం చెట్టు దగ్గరకు వెళ్ళాడు గూర్ఖా గేటు దగ్గర ముక్కాలు పీట మీద కూర్చొని బీడీ తాగుతున్నాడు శ్రీకాంత్ చెట్టు వెనక్కు వెళ్ళాడు అక్కడ బాగా చీకటిగా ఉన్నది గోడ దూకాడు ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి అందుకని శ్రీకాంత్ జాగ్రత్తగా పూల చెట్ల వెనక నుంచి అడుగులో అడుగు వేసుకుంటూ నడిచాడు తనకెదురుగా ఒక కిటికీ కనిపిస్తోంది ఆ కిటికీ దగ్గరకెళ్లి చూస్తే సరి అవసరమైతే గుమ్మం దగ్గరకు వెళ్ళి తలుపు తట్టవచ్చు అప్పుడైనా బ్రహ్మానందం దొరక్కపోతాడా బ్రహ్మానందాన్ని తను ఆ రోజు చూసి తీరాలి తప్పదు తన ధర్మం తను చేయాలి మామయ్య పరిస్థితి ఏమీ బాగాలేదు మొన్న వచ్చిన ఉత్తరంలో మామయ్య ప్రమాద స్థితిలో ఉన్నాడని తెలిసింది క్యాన్సర్ ట్రీట్మెంట్కి చాలా డబ్బు కావాలి మామయ్య బతకాలంటే డబ్బు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించాలి అది తప్పదు అంటే నయాన్నో భయాన్నో బ్రహ్మానందాన్నించి డబ్బు గుంజాలి అది తప్పదు శ్రీకాంత్ చెట్ల వెనక నుంచి జాగ్రత్తగా చప్పుడు చేయకుండా కిటికీ వైపు నడిచాడు ఇదిలా ఉండగా హారన్ సౌండ్ వినిపించగానే జ్యోతి గబగబా మెట్లు దిగింది పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చింది మోహన్ ఇంత ఆలస్యం చేశావేం అని అడిగింది ఆలస్యం ఎక్కడ చేశాను తొమ్మిదిన్నరకు గాని షో ప్రారంభం కాదు కదా అంటూ మోహన్ గడియారం చూసుకొని ఇప్పుడింకా తొమ్మిది కదా నీ డ్రెస్సింగ్ అయిందా అని జ్యోతిని చూసి నవ్వి ఓహో రెడీగా ఉన్నావన్నమాట గుడ్ గుడ్ పద అని అన్నాడు ఉండు హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అమ్మకు చెప్పి వస్తాను అంటూ జ్యోతి మేడ మీదకు పరిగెత్తింది జ్యోతి తన గదిలోకి వెళ్ళి మరొకసారి మొహానికి పౌడర్ అద్దుకొని బీర్వాలో నుంచి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని తన గది పక్కన ఉన్న తన తల్లి గదిలోకి వెళ్ళింది పార్వతి పడుకొని ఉన్నది మొహం దిండులో దాచుకున్నది ఏదో మూలుగు వినిపించింది జ్యోతికి అమ్మ అమ్మా అని జ్యోతి పిలిచింది ఏం జ్యోతి అని పార్వతి మొహం తిప్పకుండానే అడిగింది ఆమె గొంతు బొంగురుగా నీరసంగా ఉన్నది జ్యోతి తల్లి దగ్గరకు వెళ్ళింది మంచం పక్కన నిలబడి అమ్మా ఏమైందమ్మా ఒంట్లో బాగాలేదా అని అడిగింది పార్వతి తల తిప్పి జ్యోతిని చూసింది ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి అవునే చాలా తలనొప్పిగా ఉంది జలుబు భారం అని పార్వతి అన్నది మందు వేసుకోలేదా అమ్మా అని జ్యోతి అడిగింది వేసుకున్నాను అని పార్వతి అన్నది నేను సినిమాకు వెళ్దాం అనుకుంటున్నాను మోహన్తో పోనీ ఉండమంటే మానేస్తా అమ్మా అని జ్యోతి అన్నది ఎందుకు వెళ్ళవే తగ్గిపోతుందిలే అని పార్వతి అన్నది జ్యోతి మెట్లు దిగి హాల్లోకి వచ్చింది హాల్లో మధ్యనున్న సోఫాలో కూర్చొని మోహన్ ఏదో పత్రిక తిరగేస్తున్నాడు చేతిలో సిగరెట్ వెలుగుతోంది జ్యోతి అడుగుల చప్పుడు విని వెనక్కు తిరిగి చూశాడు నేను రెడీ అని జ్యోతి అన్నది నేను మాత్రం రెడీ కానా అని మోహన్ లేచి నిలబడి అన్నాడు ఒక్క నిమిషం నాన్నకు కూడా వస్తాను తనతో చెప్పకుండా వెళ్ళినందుకు కోపం వస్తుంది అని జ్యోతి అన్నది ఎందుకు ఆయనకు చెప్పడం జ్యోతి ఏదో బిజీగా ఉంటారు నువ్వు సినిమాకు వెళ్ళినా బీచ్కి వెళ్ళినా ఆయనకు చెప్పాలా ఏంటి అని మోహన్ అన్నాడు అందుకు కాదు మోహన్ నాన్న సాయంత్రం నాతో భోజనాలయ్యాక నా గదికిరా నీతో మాట్లాడాలి అన్నాడు తర్వాత నువ్వు ఫోన్ చేశావు సినిమాకు వెళ్దామని రేపు మాట్లాడుకుందామని నాన్నకు చెప్పి వస్తాను అని జ్యోతి హాల్ కుడివైపునున్న గదివైపు నడిచింది అయితే నేను కార్ దగ్గరుంటాను అని మోహన్ బయటికి వెళ్ళాడు జ్యోతి కార్ దగ్గరకు వెళ్ళి మోహన్ని కలుసుకునేందుకు పదిహేను నిమిషాలు పట్టింది మోహన్ విసుగ్గా చేతి గడియారం చూసుకున్నాడు ఇంత ఆలస్యమైందేంటి మీ నాన్న వద్దన్నాడా అని జ్యోతి రాగానే మోహన్ అడిగాడు లేదు అమ్మ చాలా తల భారంగా ఉందంటే మాత్రలిచ్చి వచ్చాను అందుకనే ఆలస్యమైంది అని అన్నది ఇంతకీ మీ నాన్నేమన్నాడు అని మోహన్ అడిగాడు ఏమీ అనలేదు సరే వెళ్ళు అన్నాడు అని జ్యోతి అన్నది చూశావా తొమ్మిది ఇరవై ఐదు అయింది ఇక ఐదు నిమిషాలున్నది ఆట ప్రారంభం కావడానికి అని మోహన్ కారు పోనిచ్చాడు శ్రీకాంత్ ఒక పొద వెనక నిలబడి మోహన్ జ్యోతి సంభాషణ అంతా విన్నాడు వినక తప్పింది కాదు శ్రీకాంత్ ఆ పొద దగ్గరకు వచ్చే సమయానికి మోహన్ కార్ దగ్గర నిలబడ్డాడు శ్రీకాంత్ కదలడానికి భయపడ్డాడు కదిలితే అతనికి తను కనిపించవచ్చు మోహన్ జ్యోతి కోసం కాచుకున్న పదిహేను నిమిషాలు శ్రీకాంత్ ఒక పొద వెనకే నిలబడి ఉన్నాడు జ్యోతి కంఠస్వరం వినగానే శ్రీకాంత్ ఒళ్ళు ఒక్కసారిగా పులకరించింది ఆకుల సందుల్లో నుంచి ఆమెను చూశాడు నీలం రంగు పల్చని చీర తెల్లని వెల్వెట్ జాకెట్ తల్లో మల్లెపూలదండ పోర్టుకోలో పడుతున్న వెలుగులో జ్యోతి అప్సరసమల్లే కనిపించింది శ్రీకాంత్ కళ్ళకి ఆమె మాటలు వీణతీగలు మీటితే పలికినట్లు మధురంగా ఉన్నాయి ఆమె నవ్వు సెలయేటి నీళ్లు గులకరాళ్ల మీద పారేటప్పుడు చేసే గలగల శబ్దాన్ని గుర్తుకు తెచ్చింది ఆమె వయ్యారం బెంగాలీ చిత్రాలలో స్త్రీల వంపులను జ్ఞాపకం చేసింది శ్రీకాంత్కి శ్రీకాంత్ని ఉన్నట్టుండి దిగులు ఆవహించింది అతని గుండెను ఎవరో పట్టుకుని నిలిపినట్లైంది ఒక్క నిట్టూర్పు విడిచాడు బ్రహ్మానందం పార్వతీల జీవితాలు కలవకపోయినట్లయితే గతం ఇలా కాక మరో రకంగా జరిగినట్లయితే ఈనాడు తను చీకట్లో ఒక దొంగల పొదల వెనక నిలబడేవాడు కాడు బ్రహ్మానందం కోసం వెతుక్కుంటూ ఇన్ని వందల మైళ్లు వచ్చేవాడు కాడు జ్యోతి మోహన్తో కారెక్కి సినిమాకి వెళ్లేదీ కాదు తను జ్యోతి కలకత్తాలో పార్కులో చేతుల్లో చేతులు వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ అలా ఎంతో హాయిగా శ్రీకాంత తీయటి ఆలోచన ఆపేశాడు తల విదిలించాడు అలా ఆశపడి లాభం లేదనుకున్నాడు జ్యోతి మోహన్ కారులో వెళ్ళిపోయారు శ్రీకాంత్ పొదవెనక నుంచి బయటికి వచ్చి కిటికీ వైపు నడిచాడు ఇంకా ఉంది